गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज बी प्रशांति, लेक्चरर इन बायोटेक्नोलॉजी इन एमवी एंड जेएस एंड आरवीआर डिग्री कॉलेज मलकीपुरम। टुडे आई वुड लाइक टू एक्सप्लेन थर्ड सेमेस्टर। द पेपर टाइटल वाज बायोफिजिकल टेक्निक्स एंड टुडे टॉपिक वाज कैलोरीमेट्री। प्रीवियस क्लासेस वी विल ऑलरेडी डिस्कस अबाउट क्रोमेटोग्राफी टेक्निक्स एंड टुडे आई वुड लाइक टू डिस्कस अबाउट द कैलोरीमेट्री टेक्निक। Colorimetry is the concept of measure the substance concentration throughout the basing of light. Light ni base cheskuni solution yokka concentration ni measure cheyadanni colorimetry antaru. Ide principle meda work chestadante ippudu manam throughout edana solution teeskuni dan nunchi, for example oka ప్యూర్ వాటర్ తీసుకుని ఇంకొక ఒక టెస్ట్ ట్యూబ్లో ప్యూర్ వాటర్ తీసుకుని ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ తీసుకుని దాని నుంచి లైట్ పాస్ చేసినప్పుడు, టార్చ్ కానీ ఏదైనా ఒక లైట్ తీసుకుని దాని నుంచి పాస్ చేసినప్పుడు, క్లియర్గా ఉన్న వాటర్ సొల్యూషన్ ఏదైతే ఉందో వాటర్ నుంచి ఈ లైట్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అన్నది కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటికి కొంచెం బ్రైట్ లైట్ అన్నది మనకి ఎగ్జిబిట్ అవుతుంది. ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ని కనుక మనం చూసినట్టయితే దాని నుంచి లైట్ పాస్ అయినప్పుడు ఆ లైట్ యొక్క అబ్జార్బెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి త్రూ అవుట్ బయటకు వచ్చే లైట్ కూడా కొంచెం లైట్గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కలర్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి ఈ కాలరీమెట్రీని యూజ్ చేస్తారు. దీన్ని నార్మల్గా బియర్స్ అన్న అతను, ఇంకొక ల్యాంబర్స్ అన్న అతను, ఈ సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. అంటే ఒక మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో వాటర్ని పెట్టి లైట్ అన్నది పాస్ చేసినప్పుడు దాని మ్యాక్సిమం అబ్జార్బెన్స్ అన్నది కంప్లీట్ అయిన తర్వాత అది బయటకు వచ్చే బ్రైట్నెస్ని బట్టి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తారు. ఈ కలరోమీటర్ యూస్ చేసి మెజర్ చేసినప్పుడు ఏంటంటే ఈ వేవ్స్ టైపు మనకి వస్తుంది. ఇక్కడ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో బీర్ ల్యాంబర్ట్స్లో ఒక కర్వ్లో ఉంటుంది, అలాగే ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ పిక్చర్లో మీకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్లో కలర్ సొల్యూషన్ తీసుకుని దాని నుంచి లైట్ పాస్ చేసినప్పుడు ఏంటంటే థిక్గా ఉన్న లైట్ అన్నది కొంచెం దాని అబ్జార్బెన్స్ అన్నది కంప్లీట్ చేసుకున్న తర్వాత లైట్గా పాస్ అవ్వడం అన్నది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ అబ్జార్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి కాలరీమెట్రీ అన్నది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయాలంటే కనుక దీంట్లో మనకి త్రీ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కలరీమెట్రీని యూజ్ చేయడం ఎలా అంటే, దీంట్లో ఒక క్లియర్ సొల్యూషన్ అంటే వాటర్ని తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ని పెట్టిన తర్వాత జీరోకి అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం మెజర్ చేయాలనుకున్న కలర్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేస్తాం. ఇలా అసలు వాటర్ అన్నది ఫస్ట్ ఎందుకు పెట్టాలి, తర్వాత కలర్ సొల్యూషన్ ఎందుకు పెట్టాలి, డైరెక్ట్గా కలర్ సొల్యూషన్ అన్నది ఎందుకు పెట్టకూడదంటే, ఇప్పుడు ఒక అబ్జార్బెన్స్ నుంచి ఈ అబ్జార్బెన్స్ వరకు కలర్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి కలరీమెట్రీ అన్నది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం క్లియర్ సొల్యూషన్లో ఏ ఇంప్యూరిటీస్ ఉండవు కాబట్టి దాన్ని పెట్టిన తర్వాత కలర్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కనుక మెజర్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ అన్నది మనకి ఎఫెక్టివ్గా తెలుస్తుంది. సో ఈ రిజల్ట్ ఎలా ఉంటాయంటే, బ్లాంక్ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి దాని అబ్జార్బెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు అబ్జార్బెన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఒక పిక్చర్ ఉన్నది. బ్లాంక్ అన్నది క్లియర్ సొల్యూషన్ తీసుకుంటాం కాబట్టి దాని అబ్జార్బెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది. తర్వాత స్టాండర్డ్ ఏదైతే ఉందో దాని అబ్జార్బెన్స్ అన్నది మినిమంగా ఉంటుంది కాబట్టి అది
దాని మినిమం అబ్జర్బెన్స్ ని చూపిస్తది. అలాగే టెస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని అబ్జర్బెన్స్ అన్నది ఎక్కువగా ఉంటది కాబట్టి దాని కాన్సంట్రేషన్ కూడా ఎక్కువగా ఉంటది. ఈ 3 సొల్యూషన్స్ ని తీసుకొని మనం మెజర్ చేసినప్పుడు ఏంటంటే లైట్ అన్నది త్రూ అవుట్ ఇలా పాస్ అవుతున్నప్పుడు ఆ పిక్చర్ లో కనిపిస్తున్నప్పుడు దాని అబ్జర్బెన్స్ అన్నది దాని అబ్జర్బెన్స్ రేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ ని మెజర్ చేయడానికి హెల్ప్ అవుతది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము బ్లాంక్ అన్నది వాటర్ కింద తీసుకుంటాము, తర్వాత రియాజెంట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం యాడ్ చేసే దాన్ని బట్టి ఈ సొల్యూషన్ అన్నది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు కలరోమెట్రీ అన్నది మెయిన్గా దీంట్లో కలర్ని బేస్ చేసుకుని అలాగే లైట్ని యూజ్ చేసి ఒక సొల్యూషన్ యొక్క మ్యాక్సిమం అబ్జర్బెన్స్ని చూసి దాని కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న 3 సొల్యూషన్స్లో కూడా దాని కాన్సన్ట్రేషన్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది బికాజ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ద కలర్. ఈ కలరోమెట్రీని యూజ్ చేసి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి నానోమీటర్స్ అన్నవి అడ్జస్ట్ చేయాలి. ఈ నానోమీటర్స్ అన్నవి మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క కలర్ని బేస్ చేసుకుని ఆ నానోమీటర్స్ని సెట్ చేసినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది. అసలు ఈ నానోమీటర్స్ అన్నవి ఎందుకు సెట్ చేయాలి? ఇంకేస్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తీసుకుంటే గ్రీన్ కలర్ ఆ ఫ్లేమ్ అన్నది అడ్జస్ట్ చేయాలా, లేదంటే వేరే కలర్ అడ్జస్ట్ చేయాలంటే లైట్ అన్నది అబ్జర్బెన్స్ చేస్తున్నప్పుడు వేరే రేస్ని అబ్జర్బ్ చేస్తుంది, కానీ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు వేరే కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఎల్లో కలర్లో కూడా ఉంటాయి, కాకపోతే మ్యాక్సిమం ఎక్కువ ప్లాంట్స్ అన్నవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. కాకపోతే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ చేస్తున్నప్పుడు సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకునే లైట్ ఏంటంటే రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ రేస్ అన్నవి తీసుకుంటున్నప్పుడు ప్లాంట్స్ అన్నవి రెడ్ కలర్లో ఎగ్జిబిట్ అవ్వాలి. కాకపోతే ఎగ్జిబిట్ అవుతున్నప్పుడు గ్రీన్ కలర్లో ఎగ్జిబిట్ అవుతున్నాయి, అవి తీసుకున్న లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ కలర్ రేస్ని తీసుకుంటున్నాయి. సో లైట్ అన్నది అబ్జర్బెన్స్ చేసుకుంటున్నప్పుడు దాని అబ్జర్బెన్స్ని బట్టి లైట్ అండ్ కలర్ని డిపెండ్ అవ్వదన్నమాట. దాన్ని ఆపోజిట్ కలర్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ మీకు ఈ టేబుల్లో తెలుస్తుంది కదా, ఇన్కేస్ ఎల్లో కలర్ ఆర్ ఎల్లో కలర్ తీసుకుంటున్నప్పుడు నానోమీటర్స్ అన్నవి ఎంత అడ్జస్ట్ చేయాలి, ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నప్పుడు ఎంత అడ్జస్ట్ చేయాలి అన్న దాన్ని బట్టి దీన్ని ఉంటుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే బోర్డ్ ఉంటుంది కదా, అబ్జర్బెన్స్ బోర్డ్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇన్కేస్ ఆరెంజ్ కలర్ సొల్యూషన్ని కనుక పెడితే గ్రీన్ బ్లూ ఆర్ ఆ కలర్లో ఉండే ఫిల్టర్ పేపర్ అన్నది యూజ్ చేస్తారు. తర్వాత దీని నానోమీటర్స్ ఎలా ఉంటాయంటే 475 నుంచి 495 నానోమీటర్స్ మధ్యలో పెడితే కనుక ఈ కలర్ యొక్క అబ్జర్బెన్స్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇలా కలర్ని బేస్ చేసుకుని దాని నానోమీటర్స్ని అడ్జస్ట్ చేస్తూ కెలరోమెట్రీ అన్నది సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తుంది. ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. బయోకెమిస్ట్రీ ఆర్ బయోకెమికల్ టెక్నిక్స్లో కూడా దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, జనరల్గా ఇప్పుడు కెలరోమెట్రీ అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ టైప్ వచ్చింది. ఓల్డెన్ డేస్లో అసలు దీన్ని ఎలా ఎగ్జిబిట్ చేసి ఎలా డెవలప్మెంట్ చేశారంటే ఒక లైట్ సోర్స్ని తీసుకున్నారు, తర్వాత మోనోక్రోమాటర్ని పెట్టారు, తర్వాత శాంపిల్ని పెట్టి దాని నుంచి వచ్చి వేవ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. అసలు ఇలా ఎందుకు క్యాల్కులేట్ చేయాలి లైట్ సోర్స్ అన్నది? ఓకే, లైట్ సోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ యాక్సెప్ట్ దీంట్లోని. అలా అనేసి దీంట్లో మోనోక్రోమాటర్ అన్నది ఎందుకు యూజ్ చేశారంటే, ఇప్పుడు ఒక టార్చ్ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకుని జనరల్గా దాని నుంచి పాస్ చేసినప్పుడు ఏంటంటే ఈవెన్గా సొల్యూషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రం అది ఆగిపోతుంది. సో ఏంటంటే ఇలా కాకుండా ఈవెన్గా సొల్యూషన్ అంతా స్ప్రెడ్ అవ్వాలంటే కనుక కలర్స్ అన్నవి మోనోక్రోమాటర్ అన్నది యూజ్ చేస్తారు. ఈ మోనోక్రోమాటర్ అన్నది ఈవెన్గా సొల్యూషన్ అంతా లైట్ అన్నది పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మెయిన్లీ ఏంటంటే మనం కలర్స్ అన్నవి అడ్జస్ట్ చేస్తున్నాం. ఇది ఓన్లీ కలర్ని బేస్ చేసుకుని మాత్రమే దీని అబ్జర్బెన్స్ రేట్ని మనం క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి
ఏ కలర్ నానోమీటర్స్ అయితే మనం అడ్జస్ట్ చేస్తామో దానికి తగ్గట్టు ఎగ్జిబిట్ చేయడానికి ఈ మోనోక్రోమాటర్ అన్నది యూస్ అవుతుంది. లైట్ సోర్స్ మెయిన్గా దీంట్లో మనం చెప్పుకున్నాం కదా, లైట్ సోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైట్ లేకపోతే కలరోమెట్రీ టెక్నిక్ అన్నది యూజ్ చేయలేము. ఓల్డెన్ డేస్లో ఏంటంటే నార్మల్గా ల్యాంప్ పెట్టుకుని చేసేవారు. తర్వాత ఏంటంటే ఇవి లైట్స్ని పెట్టి ఇన్స్ట్రుమెంట్ కింద డెవలప్ చేయడం అన్నది జరిగింది. శాంపిల్ అన్నది హోల్డ్ చేయడానికి చిన్న క్యూబిక్స్ ఉంటాయి, దీన్ని టెస్ట్ ట్యూబ్స్ అని అనరమ్మా, వీటిని క్యూబిక్స్ అంటారు. ఈ క్యూబిక్స్లో మనం ఫస్ట్ వాటర్ని పెట్టి అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రమే కలర్ సొల్యూషన్ని మెజర్ చేస్తారు. మోనోక్రోమాటర్ ఆర్ ఫిల్టర్స్, ఈ మోనోక్రోమాటర్ అన్నది ఈవెన్గా సొల్యూషన్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇది లేకపోతే కనుక ఒక సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తారు, కాకపోతే ఎఫెక్టివ్గా దీని వాల్యూ కరెక్ట్ అని చెప్పడానికి ఉండదు. ఓకే, జనరల్గా ఇప్పుడు మనం కెలరోమీటర్ టెక్నిక్ అన్నది యూజ్ చేస్తున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ పర్పస్ అన్నప్పుడు దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే ఒక క్లియర్ సొల్యూషన్ వాటర్ని తీసుకుని ఫస్ట్ జీరోకి అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ని పెట్టి నానోమీటర్స్ అనేవి అడ్జస్ట్ చేస్తారు. కాకపోతే ఇలా మనం క్యూబిక్స్ని పెడుతున్నప్పుడు టిష్యూతో కానీ కాటన్తో కానీ క్లీన్ చేసి పెడుతూ ఉంటాం, ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఆ లైట్ త్రూఅవుట్ దాని నుంచి పాస్ అవుతున్నప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ వల్ల ఆ అబ్జర్బెన్స్ అన్నది డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి ఒక టిష్యూ కానీ కాటన్ కానీ పెట్టి క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే దాన్ని మ్యాక్సిమం అబ్జర్బెన్స్ అన్నది తీసుకున్న తర్వాత దాని కరెక్ట్ వాల్యూ అన్నది మనకు వస్తుంది. ఇలా మనం ఆ క్యూబిక్స్ని క్లీన్ చేయకుండా పెట్టినట్లయితే వాల్యూ అన్నది సరిగా రాదు, కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసి పెడతాం. అలాగే ఇప్పుడు కలర్ సొల్యూషన్స్ మాత్రమే దీంట్లో మెజర్ చేయడానికి అవుతుంది. కెలరోమీటర్ యూజ్ చేసి ఓన్లీ కలర్ సొల్యూషన్స్ మాత్రమే మెజర్ చేయగలుగుతారు, కలర్లెస్ సొల్యూషన్స్కి ఇది వర్క్ చేయదు. అప్లికేషన్స్ చూస్తే ఎస్టిమేషన్ ఆఫ్ బయోకెమికల్ కాంపౌండ్స్ లైక్ బ్లడ్, ప్లాస్మా, సీరం అండ్ యూరిన్. దీంట్లో ఏంటంటే గ్లూకోజ్లోని యూరిన్ అండ్ క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, బిల్రుబిన్ ఈ లెవెల్స్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.